ముస్తాబాద్ మండల కేంద్రంలో శివకేశ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీదేవి శరణాగత ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు అమ్మవారు లలిత సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున మహిళా భక్తులు హాజరై మంగళారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతిరోజు విశేష అలంకారాలు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారని, 9 రోజుల పాటు కుంకుమార్చనలు, అభిషేకాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు, భజనలు జరుగుతున్నాయని అర్చకులు హరీష్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దేవయ్య, సభ్యులు రాజేశం, బాలయ్య, నరసింహులు, శీలం స్వామి, రాజు తదితరులు ఉన్నారు. భగవత్ బంధువులారా, మా ముస్తాబాద్ గ్రామంలో శివకేశవ దేవాలయ ఆధ్వర్యంలో శివకేశవ దేవాలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు అమ్మవారు ఈ రోజున శ్రీ లలితా త్రిపురసుందరి దేవి రూపంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారికి భక్తులందరికీ కూడా అభిషేకం, అదేవిధంగా కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నది. కార్యక్రమాల్లో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి మహానైవేద్య సమర్పణ, కుంకుమార్చనలు, అదేవిధంగా భక్తులందరికీ కూడా సామూహిక భజన సంకీర్తన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా కార్యానుకూలంగా నిర్వహించడం జరుగుతున్నది. కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు లలితా త్రిపురసుందరి దేవి యొక్క రూపంలో దర్శనమిచ్చినారు. కావున భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆ యొక్క పార్వతీ పరమేశ్వరి కృపకు, అదేవిధంగా లక్ష్మీ పద్మావతి సంగీత శ్రీ విఘ్నేశ్వర స్వామి యొక్క కృపకు, శ్రీ దేవి శరణవరాత్రోత్సవంలో భాగంగా మీరందరూ కూడా ఆ లలితా త్రిపురసుందరి యొక్క కృపా కడకున్న మీరికి మీరందరూ కూడా పిల్లా పాపలతో పాడి మండలతో చక్కని జీవితానికి కలగాలని కోరుకుంటూ సర్వేషాం సన్మంగళాన్ని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.